అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజలు గారి మీద, మా డీటీసీ ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా, ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవిను ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు, కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము, మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఏలనూరు తిమ్మంపల్లి స్టేట్లేగా రాకూడదని బహిష్కరించినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది. ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు. మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలెను, మా మీద ఎంత హరాస్మెంట్ చేస్తున్నారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్ఎల్ గారు ఏం చెప్తారో, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు, తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంతం మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే, బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు, పార్టీ చేస్తాడు. ముందు చుట్టూ ఎవరున్నారు, గన్మెన్లు ఉన్నారు, వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే 4 ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం, మేము వద్దనిలే. ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకునే టైంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కార్ట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు, 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తారు, నాకైతే చెప్పలేదు, ఇప్పుడే డిఎస్పీ చెప్తాడంట.
డిఓసీ చెప్తాడంట వాళ్ళ లాయర్కి. దాంట్లో ఏముంది, హైకోర్టు ఆర్డరా? అట్ ద టైమ్ వెన్ దే అరెస్ట్ మీ ఐ హ్యాడ్ టు గివ్ వాట్, ఐ హ్యాడ్ టు గివ్ వాట్ జామీన్లు. నువ్వు లా అంటానో రా, ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు మీటింగ్కి వచ్చినా, మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే, రా అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, రండి, అరెస్ట్ చేస్తారా? వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట, నువ్వు అరెస్ట్ చేయిస్తా. దాంట్లో ఏముంది, ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా, నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దండినా, నేను బెయిల్ నేను ఇస్తాను, లేదో నాకు ఎవడు లేడిచ్చేవాడు లోపల మీద కూర్చుంటా. ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్నే, ఐఏఎస్ ఐపీఎస్. ఈరోజు లాడా, ఈరోజు లాడా. ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే? ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద అడుగురులో దిక్కులేదా? నేను చెప్దామనుకు నేను చేయను, అయితే చెప్దామను పొద్దునమే కొడతారు, ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా, ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే, స్పాయిల్ చేసి ఇవ్వద్దని ఇచ్చేస్తారా? అంటే బాబా గారు ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తారు, ఇప్పుడు అదే చేయండి, బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా? ముందు వాటి బహిష్కరించినారు, వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతా. పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తానే. నీకు పోలీసు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు, మాటలు నీకు మాటలు అవి బా పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఎవరు చూసేది నిన్ను? మేమా ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్యకు. సమే డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు, 100% ఫ్రాక్షన్ చేయి, చేస్తానే కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి ఇంకా ఒక ఎస్పీ అంట, అది ఐఎమ్ మెయింటైన్ లా అంట. ఏమిలా, యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 ఇయర్స్ బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రులు శత్రువులు లేరు, ఎందుకంటే నాకు కొడుకునే మళ్ళీ ఒక 20 ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు. ఐ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు, అకౌంట్ లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకౌంట్ లా. మీరంటే డివేట్ చేస్తారు పోలీస్. డిఓసీ చెప్తా అంట రా, ఈడే ఉందా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇక్కడ వచ్చే ఇంటికి పోతా, మాట్లాడదా నువ్వు? ఏది మాట్లాడేది నువ్వు? ఇంకోటి చెప్తున్నా ఈరోజు, మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం, ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు, దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో
ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో మా కాన్స్టిట్యూన్సీలో, ఎస్ ఇస్ అవర్ రైట్ టు డూ. న్యూ ఇయర్ పర్మిషన్ ఇచ్చేది దానికి, ఓన్లీ ఇంటిమేషన్ ఇదే. సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి, అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతేగాని. అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి, అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్, ఇట్స్ అవర్ రైట్. ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేకాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు మీరు కాపాడండి, వద్దంట వద్దా ఏదో వద్దా ఏదో వద్దా. మీరు అనుకుంటేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది, మా దేశంలో మా దీంట్లో మేము పండుగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్, వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదో రా, తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్. యూ హావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగాని. ఇప్పటి నుంచి ఇంటిమేషనే, ఈరోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేది ఇచ్చేయలేదు పర్మిషన్, ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారా? నిన్న మొన్న సరే చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు. వేరేదో లా, ఈ ఐదేళ్ళు లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఈతలోడేమో భరించినాడు, క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్నారని చేసుకో, ఏమవుతుంది ఏమి. యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యాడ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్లా పోవాలనుకుంటాడు? వాడు ఉండలేడు లేడ రేడుమా. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎవరిని ట్రబుల్ చేయదలుచుకోలే, వైఎస్ఆర్ని చెప్పే కదా, ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినారు. బట్ వీల్ గో అకార్డింగ్ టు ద లా ఓన్లీ. 5 మంది కూడా లా ప్రకారమే పోతున్నాం. ఆల్రెడీ వీ హావ్ స్టార్టెడ్ పోయి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. కాదే కాంగ్రెస్కి పోతారు అందరు, బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతారు. ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా పారాన్ని ఏమంటారే, పోకుండా అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎంపీగా నిలబడ్డాడు. అవన్నీ ఏదో పాపం వీళ్ళు పిల్లో లేదో మోజులో పోయి ఉంటారు, వాళ్ళు ఏమన్నా తెలుసుకోలే. కానీ ఎవరిని చేర్చుకోను, చేర్చుకుంటే నాకు ప్రాబ్లం. వచ్చినప్పుడు నాకు అజ్జే ఇజ్జే అంటాడు, అంతేకాని వాళ్ళే మేము ఇలా కూడా అన్నాం. ఏదో జరిగింటే పెద్దోళ్ళు పోతాను ఇప్పుడు, అదెంత చెప్పు. సో మేము ఎవరిని ఏమీ హాని చేయదలుచుకోలే. ఇప్పుడు కూడా చెప్తే కదా అయ్యా, వైఎస్ఆర్లో ఉన్న కాంత బీదోళ్ళు ఉంటే స్టోరో హీరో కావాలంటే నేను ఇస్తా అని చెప్పా కదా ఇప్పుడే. నోనో, యు ఆర్ నాట్ అగ్నెస్ట్ ఎనీబడి, ప్లీజ్ యు ఆర్ నాట్. ఓన్లీ 5-6 మంది ఉన్నారు, విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా. మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలే, త్రూ లా విల్ డూ ఇట్ రైట్ మా. థ్యాంక్ యూ.